నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది అయితే బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని చెప్పాలి ఇందులో భాగంగానే పార్టీలో నేతల్ని ఒక తాటిపైకి తీసుకొచ్చింది అనంతరం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ బంధువులకు టికెట్ కోసం ఒత్తిడి చేయొద్దని బీఆర్ఎస్ నాయకత్వం పార్టీ ఎమ్మెల్యేలను కోరింది మెరిట్ సర్వే నివేదికల ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తామని నాయకత్వం స్పష్టం చేసింది కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా తమను రిలీవ్ చేయాలని వారి స్థానంలో తమ బంధువుల్ని పరిగణలోకి తీసుకోవాలని పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కోరారు పార్టీ అధిష్టానం తమకు టికెట్లు నిరాకరించిన నేపథ్యంలో మరికొంత మంది తమ బంధువులకే టికెట్లు ఇవ్వాలి అని కోరుతున్నారు కొందరు ఎమ్మెల్యేలు తమకు తమ బంధువులకు టికెట్లు ఇవ్వాలని కోరారు బాన్సువాడ ఎమ్మెల్యే స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్తో పాటు ఎమ్మెల్సీ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తమ బంధువులకే టికెట్లు కోరుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి కానీ వారి సిఫార్సులు లేదా అభ్యర్థనల ఆధారంగా వారి స్థానంలో లేదా ఇతర నియోజకవర్గాల్లో వారికి టికెట్లు ఇవ్వడానికి విముఖంగా ఉన్నట్లు పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది అనే ప్రచారం సాగుతోంది పోచారం రెడ్డి వయస్సు ఆరోగ్యం వంటి కారణాలతో ఆయన స్థానంలో బాన్సువాడ నుండి వారిద్దరి కుమారుల్లో ఒకరికి టికెట్ ఇవ్వాలని కోరగా సీఎం నిరాకరించారని అంతర్గత సర్వేలు తనకు అనుకూలంగా ఉన్నాయని మళ్లీ పోటీకి సిద్ధం కావాలని కోరారు ఇక తల్సాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఒక సెగ్మెంట్ నుండి తన కుమారుడు టి సాయి కిరణ్ యాదవ్ కు టికెట్ ఇవ్వాలని కోరినట్లు సమాచారం సాయి కిరణ్ రెండు వేల పంతొమ్మిదిలో టిఆర్ఎస్ టికెట్ పై సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుండి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి జి కిషన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు సర్వే రిపోర్ట్ల ఆధారంగానే టికెట్లు ఇస్తామని సిఫార్సులు అభ్యర్థనల ఆధారంగా కాదని పార్టీ అధిష్టానం స్పష్టం చేసినట్లు సమాచారం సుఖేందర్ రెడ్డి తన కుమారుడు గుత్తా అమిత్ రెడ్డికి నల్గొండ లేదా మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి టికెట్ కోరుతున్నారు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న తనయుడు జోగు ప్రేమేందర్ కు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తనయుడు డి ప్రశాంత్ రెడ్డికి జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే తనేడు హరీష్ షిండేకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు అయితే ఈ బంధు ప్రీతికి బీఆర్ఎస్ నో అంటోందని సమాచారం అధిష్టానం ఇచ్చిన రిప్లైకి వీరి రియాక్షన్ ఏంటి అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాలి